లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది మీ దగ్గర మళ్ళీ వస్తా మీ దగ్గరికి మళ్ళీ వస్తా చంద్రశేఖర్ గారు అంటే ఇక్కడ మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ మీకు ఉంది శివప్రసాద్ గారి ఆర్గ్యుమెంట్ శివప్రసాద్ గారికి ఉంది అది ఆ లెటర్ తప్పని మీరు అంటారు కోర్టులో అట్లా చెప్పలేదని వాళ్ళు అంటారు నిజానికి ఇప్పుడు శివప్రసాద్ గారికి ఇచ్చిన లెటరు వాళ్ళకు క్రియేట్ చేసుకున్న లెటరు అని మీరు చెప్పేనట్టుంది కానీ అట్లా క్రియేట్ చేసుకోవడం అనేటువంటిది నేనైతే ఐ డోంట్ నో అంటే మరి మీ దగ్గరకు వస్తా 11 క్లస్టర్లకి 118 కోట్లు అయితే ఇక్కడ 3000 కోట్లు ఎందుకు అయింది ఫస్ట్ సీమెన్స్ అనేటటువంటి కంపెనీ గ్రాంటిన్ ఎయిడ్ కింద జీవో గ్రాంటిన్ ఎయిడ్ కాదు అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడట్లేదు మీరు వినాలి వారు జీవో నంబర్ 5 వారు చదవాలి జీవో నంబర్ 5 ప్రకారం గ్రాంటిన్ ఎయిడ్ కింద గ్రాంటిన్ ఎయిడ్ అంటే అది ఒక బాధ్యత గ్రాంట్ ఇన్ కైండ్ అంటే వారు ఉదార స్వభావంతో అని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నిజంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కిందో గ్రాంట్ ఇన్ కైండ్ కిందో ఇస్తే మరి గుజరాత్లో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద ఎందుకు ఇచ్చారు అక్కడ 85% ఇచ్చినటువంటి ఆ సిఆర్ఎస్ అనేటటువంటి స్కీము ఇక్కడ 90%గా తీసుకొచ్చితే 3000 కోట్లు ల్యాండ్ అయి ఉండాలి కదా మరి సిమెంట్స్ మాకు సంబంధం లేదు అన్న తర్వాత 3000 కోట్లు ఎక్కడికి వచ్చాయి ఎక్కడ ల్యాండ్ ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి సిమెంట్స్ మేము చెప్తుంది కదా పోనీ డిజిటెక్ అనేటటువంటి వ్యవస్థకి మీరు ఇచ్చారు అంటున్నారు డిజిటెక్ వాళ్ళిద్దరు పార్ట్నర్స్ అని మీరే చెప్తున్నప్పుడు మరి డిజిటెక్ అన్న 3000 కోట్లు పెట్టుబడి పెట్టి ఉండాలి కదా 3000 కోట్లు పెట్టుబడి పెట్టుంటే ఎక్కడ ల్యాండ్ అయ్యాయి ఏ విధంగా ల్యాండ్ అయ్యాయి సిమెంట్స్ అనేటటువంటి కంపెనీ 3000 కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టింది ఎప్పుడు పెట్టుబట్టింది ఎలా పెట్టుబడి పెట్టింది మీరు చూపించాలా లేదా కేవలం ఇది ఒక తప్పుడు వాదన ఇది ఒక మిథ్య 3000 కోట్లు అనేది ఒక మిథ్య దీని ఏంటంటే సార్ సిమెంట్స్ పేరుతోటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి దాన్ని అడ్డం పెట్టి చేసినటువంటి ఒక విపరీతమైనటువంటి కుంభకోణం దీనిలో ఎలాంటి సందేహమే లేదు దాంతోపాటుగా నేను ఇంకొక మాట కూడా ఏమంటున్నానంటే సార్ ఈ స్కీమ్ని బయటపెట్టింది సిఐడి వారు కాదు జిఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం వారు ఈడీ వారు మరి వీళ్ళు 2017లోనే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అధికారంలో వీళ్ళే ఉన్నారు వీళ్ళు నిజంగా దానిలో తప్పులు చేయకపోతే తప్పు జరగలేదని వీళ్ళు అనుకుంటే ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవాలి మొట్టమొదటిగా అది ఒకదానికి సమాధానం చెప్పాలి రెండవది ఆ రోజు ఏదైతే ఒక రిపోర్ట్ అందించాల్సినటువంటి ఒక సంస్థ రిపోర్ట్ అందించక ముందే 300 కోట్ల రూపాయలని ఎందుకు మీరు రిలీజ్ చేశారు దాన్ని కూడా చెప్పాలి అంటే రాజకీయ కక్ష నేను ఫస్ట్ అడిగా రాజకీయ కక్ష సాధింపు కాదు అని మీరు అంటున్నారు కానీ ముందుగానే 5 ఏళ్ల పాలనలో అంతా అవినీతే జరిగింది 5 ఏళ్ల పాలన మీద సిఐడి వేయటం అనేటువంటిది దేనికి మేము అడుగుతుంది ఏంటంటే సార్ ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి ప్రజల సొమ్ముని అక్రమంగా అన్యాయంగా మోసపూరితంగా వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ దోచుకున్నటువంటి వారిని బయటపెట్టడం ప్రభుత్వ బాధ్యత కాదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఒక్క నిమిషం సార్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు పనిచేస్తుంటే వాటిని అడ్డుకోవడం అనేది అది ఒక మంచి పద్ధతేనా 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి 14 సంవత్సరాల సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఓటుకు నోటు కేసులో 5 కోట్లు ఇస్తూ పట్టుబడ్డది వాస్తవమా కదా ఎలా తప్పించుకున్నారు ఆ సీక్రెట్ ఏంటో ప్రజలకు కూడా చెప్పాలి కదా అలాగే 5 ఏళ్ల పాలన సరే ఏదన్నా మీరు మీ ప్రభుత్వం రన్ అవుతున్న క్రమంలో ఒక స్కామ్ బయటకు రావచ్చు ఆ స్కామ్ మీద విచారణ జరపచ్చు లేదు ఇంకో స్కామ్ రావచ్చు విచారణ జరపచ్చు కానీ స్పెషల్ జీవో తీసుకొచ్చి క్యాబినెట్లో ఒక స్పెషల్ జీవో ద్వారా 5 ఏళ్ల పాలన మీద సిఐడి విచారణ జరిపించడం అనేటువంటిది అంటే ఇది ఏంట్లో అవినీతి ఉందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా 5 ఏళ్ల పాలన మీద సిఐడి విచారణ జరపడం తద్వారా కార్పొరేషన్లు కావచ్చు ఏదైనా కావచ్చు మీకు ఆ జీవో మీకు కూడా తెలుసు ఆ జీవో నెంబర్ని మర్చిపోయినా జీవో నెంబర్తో సహా ఆనాడు ఆ జీవోలో ఏముంది అంటే సిఐడి అనేది ఒక పోలీస్ స్టేషన్ లాగా పనిచేస్తుంది విచారణ చేస్తుంది ఎవరిని ఎప్పుడైనా విచారించవచ్చు ఎవరిని ఎప్పుడైనా అది ఐఏఎస్ అధికారైనా రాజకీయ నాయకుడైనా ఐపీఎస్ అధికారినైనా అని ఒక విస్తృత అర్థంలో ఆ జీవో ఉంది అనేటువంటి శ్రీనివాస్ గారు మొట్టమొదటిగానే నేను చెప్పాను ఎప్పుడూ కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కాదు అని చెప్తున్నాం మేమేమంటున్నామంటే 4.5 సంవత్సరం నుంచి
మేం చేస్తున్నటువంటి పరిపాలన మీద నిత్యం వారు విమర్శలు చేస్తుంటారు, బూతులు మాట్లాడుతుంటారు, వారు సభలు పెట్టి 11 మందిని చంపివేసినా కూడా దాని నుంచి కూడా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. మేము ఏమంటున్నాం అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకుడు నిలదీశాడు. ఏ విధంగా అమరావతిలో కుంభకోణాలు జరుగుతున్నాయి, ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ దానిలో కుంభకోణాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఫైబర్ గ్రిడ్ని వీళ్ళు ఒక వ్యవస్థని తీసుకొచ్చేసి దోచుకున్నారనేది ఆ రోజే మాట్లాడినటువంటి పరిస్థితి. మేము అధికారంలోకి రాకముందే మాట్లాడాం, స్పష్టంగా ఒక పుస్తకం, లెట్ మీ ఫినిష్ ఒక పుస్తకమే వేసాం. ఎందుకు వేసామండి? ఇవాళ మేము ఒక్కళ్ళు అనడం కాదు కదా, 1995లో బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద పుస్తకం వేశారు, తెలుగుదేశం పార్టీ మీద. అలాగే 2001లో సిపిఎం వాళ్ళు వేశారు. ఇప్పుడు లైన్లో ఉన్నారు, వారిని కూడా అడగాలి. అట్లాగే 2003లో తెహల్కా బయట పెట్టింది చంద్రబాబు నాయుడు గారి కుంభకోణాల గురించి. కాగు 111,000 కోట్ల రూపాయలకి లెక్కలు చూపించలేదని మొట్టికాయలు వేసింది, దానికి సంబంధించి చూపించలేదు. రెండవ అంశం ఇందాక నుంచి మన శివరాం ప్రసాద్ గారు కావాలని కేసులు పెట్టారు, మాకు నాయకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరు నాయకుల పేర్లు చెప్తున్నారండి? భువనేశ్వరి గారి పేరును ఇంకొక బ్రాహ్మణి గారు పేరు పెడుతున్నారు. మరి 40 సంవత్సరాల నుంచి నాయకుల్ని తయారు చేసినటువంటి ఫ్యాక్టరీ కదా సార్ మీది. లోకేష్ గారి పేరు చెప్పట్లేదు, లోకేష్ నాయకుడిగా మీకు కనపడట్లేదా? శివప్రసాద్ గారు రియాక్ట్ కాదు అంటే నాయకులు చాలా మంది ఉన్నారు అని 2-3 పేర్లు చెప్పారేంటి అని వాళ్ళు ఎలిగేషన్ అనుకోండి, అదొక అంశం. అన్ని పేర్లు చెప్తానండి. మీ అధ్యక్షుడు ఆయన నాయకుడు కాదని మీరే నిర్ణయిస్తున్నారా? మీ అధ్యక్షుడు ఎవరు? మీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్షుడు ఎవరు? అధ్యక్షుడు అంటే మీరు మీ నిర్ణయపరుస్తున్నారా? నాయకుడిగా పనికిరాడని చెప్తున్నారా? ఒక్క నిమిషం జనసేన రాష్ట్ర గారి మనోహర్ గారు కూడా